భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఆషాఢం ఈ మాసం పేరు వినగానే కొత్త జంటల ఎడబాటే అందరికీ గుర్తుకు వస్తుంది. కానీ ఈ మాసానికి ఆధ్యాత్మిక పరంగా ఎంతో విశిష్టత ఉంది. ఆషాఢ మాసం ప్రారంభం సందర్భంగా ఆషాఢ మాసం యొక్క విశిష్టత ఏమిటి, ఈ మాసంలో అమ్మవారి అనుగ్రహాన్ని ఏ విధంగా పొందాలి, ఎలా ఆరాధించాలి, ఇలా ప్రేక్షకులకు ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి. ఇటువంటి సందేహాలనే వారు ఈమెయిల్స్ ద్వారా మాకు పంపించారు. వాటికి చక్కని శాస్త్రీయమైన సమాధానం ఇచ్చేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మత్తికుంట శ్రీకాంత్ శర్మ గారు. వారితో మాట్లాడి మరెన్నో విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే తల్లి. మొదటి ప్రశ్నను చూద్దామండి. రమణ గారు అడుగుతున్నారు ఈ ప్రశ్నని విశాఖపట్నం నుంచి. ఆషాఢ మాసంలో ప్రధానంగా ఆచరించాల్సిన సంప్రదాయాలు ఏమిటి? ఆషాఢం ఆధ్యాత్మిక మాసం. ఆషాఢ మాసం అంతా కూడా ఆషాఢ మాసం నుంచి మనకు ఈ వర్షములు అనేటువంటివి ప్రారంభము అవుతూ ఉంటాయి. జ్యేష్ఠమాసం నుంచి ప్రారంభం అవుతాయి, ఆషాఢంలో అధికమవుతూ ఉంటాయి. ఆషాఢంలో అత్యధికమైనటువంటి పర్వదినాలు ఉంటాయి. మన వాళ్ళందరికీ కూడా పర్వదినములు అంటే ఎప్పుడైతే సెలవులు ఉంటాయో అవే పర్వదినములుగా భావిస్తూ ఉంటారు. కానీ సెలవులు లేనటువంటి చాలా విశేషమైనటువంటి పర్వదినాలు మనకు ఆషాఢ మాసంలో గోచరిస్తూ ఉంటాయి. అందులో జగన్నాథ రథయాత్ర, ఆషాఢ శుద్ధ పాడ్యం నుంచి విశేషంగా వారాహి నవరాత్రులు. ఇప్పుడైతే వారాహి అమ్మవారి గురించి చాలా ప్రాచుర్యంలోకి రావడం అనేటువంటి జరిగింది. అలా పాడ్యం నుంచి నవమి వరకు వారాహి నవరాత్రులు, మధ్యలో జగన్నాథ రథయాత్ర, పౌర్ణమి రోజున వ్యాస పౌర్ణమి, గురు పరంపరను పూజించుకునేటువంటి రోజు, ఇలా విశేషమైనటువంటి పర్వదినాలు ఎన్నో మనకు ఆషాఢ మాసంలో కనబడుతూ ఉంటాయమ్మా. కనుక ఆషాఢ మాసము చాలా వరకు ఆధ్యాత్మిక మాసము అని మనము గమనించుకోవాలి. దేవతా ఆరాధనలో మనము సమయాన్ని గడపడం వలన ఈ కాలంలో సంభవించేటువంటి వాతావరణంలో వచ్చేటువంటి మార్పుల వలన ఏవైనా ఇబ్బందులు ఉంటే కనుక అలాంటి ఇబ్బందుల నుంచి ఈ ఆరాధన వలన మనకు ఎక్కువగా మేలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. మన సాంప్రదాయంలో చైత్రశుద్ధ పాడ్యం నుంచి చైత్రశుద్ధ నవమి వరకు ఉండేటువంటి ఈ 9 రోజులను వసంత నవరాత్రులు అంటారు. ఎక్కువ మందికి ఇవి తెలియవు, కానీ ఆచరించేటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ తరువాత ఆశ్వయుజ శుద్ధ పాడ్యం నుంచి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు ఈ 9 రోజులను శరన్నవరాత్రులు అంటాం. ఇవి చాలామందికి తెలిసినటువంటివి, ఎక్కువ మంది ఆచరించేటువంటివి కూడా. అయితే వసంత నవరాత్రులు వసంత ఋతువులో, శరన్నవరాత్రులు శరద్ ఋతువులో ఆచరించేటువంటి సాంప్రదాయం ఉండగా, తర్వాత ఆషాఢ శుద్ధ పాడ్యం నుంచి ఆషాఢ శుద్ధ నవమి వరకు ఆచరించేటువంటి ఈ నవరాత్రులను గుప్త నవరాత్రులు అని అంటారన్నమాట. అంటే ఈ నవరాత్రులంతా కూడా వారాహి అమ్మవారిని పూజించేటువంటి ఆరాధన ఇదంతా కూడా. తర్వాత మాఘశుద్ధ పాడ్యం నుంచి మాఘశుద్ధ నవమి వరకు ఈ నవరాత్రులు ఆచరించేటువంటి సాంప్రదాయం కూడా ఉంది. ఇలా మనకు ఈ ఒక సంవత్సరములో 4 సార్లు అమ్మవారికి సంబంధించినటువంటి నవరాత్రులను ఆచరించడం ఉంది. అందులో ఆషాఢ మాసంలో విశేషమైనటువంటి పర్వదినాలు ఈ నవరాత్రులను ఆచరించడం వలన ఎక్కువగా మానవునికి కాలములో మార్పులు జరగడం వలన జరిగేటువంటి అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం కోసము, ఇతరత్ర సమస్యల నుంచి బయటపడడం కోసము ఈ నవరాత్రులను ఆచరిస్తూ ఉంటారు. కనుక ఆధ్యాత్మిక మాసం ఆషాఢ మాసం అని చెప్పుకోవచ్చు. ఇలా విశేషమైనటువంటి పర్వదినాల సమాహారము ఈ ఆషాఢ మాసం. మరొక ప్రశ్న చూద్దాం గురుగారు. నాగేశ్వరరావు గారు అడుగుతున్నారు విశాఖపట్నం నుంచి ప్రశ్నని. ఆషాఢ మాసంలో కొత్త కోడలు అత్త ఒకే ఇంట ఉండరాదంటారు, ఎందుకు? కొత్త దంపతులకు ఆషాఢం, కొత్త దంపతుల ఆషాఢం. అయితే కొత్తగా వివాహమైనటువంటి అమ్మాయి కోడలు ఇంట్లోకి వచ్చిన తర్వాత ఈ ఆషాఢ మాసం వస్తుంది అనగానే ఈ అమ్మాయిని తమ పుట్టింటికి పంపిస్తూ ఉంటారు. ఎందుకు అనగానే ఏమండి, ఆషాఢ మాసంలో అత్త కోడళ్ళు కొత్త కోడలు అత్త కలిసి ఉండకూడదట, కనుక పుట్టింటికి పంపించాలి అని. దీని వెనకాతల ఉన్నటువంటి రహస్యం ఏంటి,
అది చాలా వరకు తెలియకు చాలామందికి, తెలుసుకోవాలి. మన దేశము వ్యవసాయ ఆధారితమైనటువంటి దేశం మనది. అయితే ఎక్కువ శాతం మంది కూడా వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగించేటువంటి వారు కదా. ఇక వివాహమై ఏ చైత్రంలోనో వైశాఖంలోనో జ్యేష్ఠంలోనో వివాహమైంది, ఈ జ్యేష్ఠం తర్వాత ఆషాఢంలో కురిసేటువంటి ఈ వర్షాలను తొలకరి జల్లులు అంటారన్నమాట. జ్యేష్ఠం నుంచే వర్షాలు ప్రారంభమైనప్పటికీ కూడా ఆషాఢంలో నాట్లు వేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జ్యేష్ఠమంతా కూడా ఈ పొలమంతా కూడా తడిసి ఆషాఢ మాసంలో ఎక్కువగా ఈ పంట పనులకు, పొలం పనులకు వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఈ తొలకరి జల్లులు కురిసిన తర్వాత వ్యవసాయ పనులు ప్రారంభం అవుతాయి. అయితే అనాదిగా ఎక్కువ శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు కనుక వీళ్ళందరూ ఏం చేయాలి, ఆషాఢమాసం ప్రారంభంగా కాగానే వ్యవసాయ పనుల్లో ఉద్యుక్తులు అవ్వాలి, అందులో నిమగ్నం అయిపోవాలి. ఇప్పుడు కొత్తగా వివాహమయ్యింది, ఆ భార్యాభర్తలు చక్కగా చిలకా గోరింకల్లాగా వారు సంసారం చేసుకుంటూ కాస్త కాలయాపన చేస్తూ సాగించుకోవాలి. వాళ్ళకి ఎన్నో కోరికలు ఉంటాయి. అలా ఈ కొత్తగా వివాహమైనటువంటి ఈ దంపతులు ఒకే చోట ఉన్నారనుకోండి, అప్పుడు భార్య మీద అనురక్తి కలిగినటువంటి వాడై ఇతను ఏం చేస్తాడు, పొలం పనులను ఎగ్గొట్టడము, భార్యతో కాలక్షేపం చేయడం కోసము ఈ పొలం పనులపైన దృష్టి ఎక్కువగా సారించకపోవడం లాంటివి జరిగేటువంటి అవకాశాలు ఉంటాయనేటువంటి ఒక కోణం చేత ఈ అబ్బాయిని ఎట్లయినా సరే భార్యను నుండి ఈ మాసములో వేరు చేసి పొలం పనులపైన దృష్టి పెట్టేట్టుగా చేయాలంటే ఏం చేయాలి, ఆ సమయంలో ఈ అమ్మాయిని తల్లిగారింటికి పంపించడం వలన కాస్త ఆ అమ్మాయికి కూడా వివాహమై వచ్చిన తర్వాత ఎప్పుడెప్పుడు తల్లిదండ్రులు చూడాలని ఉంటుందిగా, పుట్టింటికి ఎప్పుడెప్పుడు వెళ్ళి రావాలని ఉంటుందిగా. కనుక ఈ నెపంతో అమ్మాయిని పుట్టింటికి పంపించి అబ్బాయిని వ్యవసాయ పనుల్లో నిమగ్నం చేసేటువంటి వారు అన్నమాట. అంటే ఇది కేవలము అబ్బాయిని తన పనిపైన దృష్టి సారించడం కోసం మాత్రమే ఏర్పాటు చేయబడినటువంటి ఒక నియమం కానీ అమ్మాయి ఒక కోడలు, కొత్తగా వివాహమైనటువంటి కోడలు అత్త ఒకచోట ఉండకూడదు, ఉంటే ఏవైనా సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి అని అనుకోవడం మాత్రము భ్రమ. అయితే ఇదంతా కూడా, ఈ సాంప్రదాయం అంతా కూడా కొత్తగా వివాహమైనటువంటి ఆ కోడలు అత్త ఒక ఇంట్లో ఉండకూడదు అనేటువంటి ఈ సాంప్రదాయం వెనకాతల ఉన్నటువంటిదంతా కూడా మనం తెలుసుకున్నాంగా. అబ్బాయి వ్యవసాయ పనుల్లో ఉంటేనే ఈ సాంప్రదాయం, అబ్బాయి సాఫ్ట్వేర్ ఉద్యోగంలో ఉన్నాడు, ఇంకేదో వ్యాపారం చేసుకుంటున్నాడు, ఇంకేదో ఉద్యోగంలో ఉన్నాడంటే గనక అప్పుడు ఈ అత్తాకోడళ్ళు భయపడాల్సిన అవసరమూ లేదు, అత్తాకోడళ్ళు దూరం దూరంగా ఉండాల్సినటువంటి అంత అవసరమూ లేదు. కనుక మన సాంప్రదాయం ఏది పెట్టినా కానీ దాని వెనకాల అద్భుతమైనటువంటి సమాచారం ఉంటుంది, దాని వెనకాల ఎంతో మర్మం ఉంటుంది. కనుక అది తెలుసుకొని మనము ఆచరించాలి. కనుక అత్తాకోడళ్ళు ఒక ఇంట్లో ఎందుకు ఉండకూడదు అంటే ఇంత కథ ఉంది వెనకాల. మరొక ప్రశ్నను చూద్దాం గురువు గారు. వరలక్ష్మి గారు గుంటూరు నుంచి అడుగుతున్నారు ఈ ప్రశ్నని. ఆషాఢ మాసంలో ప్రత్యేకించి గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు? గోరింటాకు స్త్రీకి అందాన్ని ఇచ్చేటువంటిది. అందం మాత్రమేనా అంటే ఆషాఢంలో ఆరోగ్యప్రదాయిని గోరింటాకు. ఆషాఢమాసం రాగానే కన్యలు, వివాహమైనటువంటి వాళ్ళు అందరూ కూడా ఖచ్చితంగా గోరింటాకు ధరించాలని మన సాంప్రదాయము చెబుతోంది. అలా చాలామంది గోరింటాకును ధరిస్తూ ఉంటారు. గోరింటాకు అందం కోసమే కాదు ఆరోగ్యం కోసం కూడాను. అయితే ఇప్పుడైతే కనుక ఈ గోరింటాకు రూపాంతరం చెంది అది మెహందీగా మారి ఇప్పుడు కేవలం అది ఆడవారికి ఒక అలంకార వస్తువుగా మిగిలిపోయింది. వెనకటి కాలంలో మగవాళ్ళు కూడా గోరింటాకు పెట్టుకునేటువంటి వారు. అయితే ఆషాఢమాసంలోనే ఎందుకు గోరింటాకు పెట్టుకోవాలి అంటే స్త్రీలు ఎక్కువగా ఈ నీటితో సంబంధమైనటువంటి పనులు చేసేటువంటి వారమ్మా. ఇప్పుడు రకరకాల మనకు వస్తువులు వచ్చి వారికి పని బడలిక తగ్గడము, పని ఒత్తిడి తగ్గడము లాంటివి జరిగాయి. కానీ ఆషాఢమాసములో
మనకు వర్షాల ద్వారా కొత్త నీరు అనేటువంటిది రావడము, కొత్త నీరు ద్వారా ఈ బ్యాక్టీరియా కూడా ఆ నీటిలో చేరి ఈ వీరికి, ఈ స్త్రీలకి ఈ కాళ్ళకి చేతులకి ఈ నీటి ద్వారా తొందరగా ఎఫెక్ట్ కలిగి వీరు అనారోగ్యముల బారిన పడేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక ఈ పాదాలకి చేతులకి గోరింటాకును ధరించడం వలన ఏవైతే అనారోగ్యమును కలిగించేటువంటి క్రీములు, సూక్ష్మజీవులు ఏవైతే ఉంటాయో వాటి వలన రక్షణ పొందడం కోసము ఖచ్చితంగా ఆషాఢ మాసంలో అందరూ స్త్రీలు ఈ గోరింటాకును ధరించేటువంటి సాంప్రదాయం ఉంది. అలా మనము ఇప్పటికీ ఆషాఢ మాసం రాగానే ఆచరిస్తూ ఉన్నాం. చూద్దామండి, మూర్తి గారు అడుగుతున్నారు విజయవాడ నుంచి ప్రశ్నని. ఆషాఢ మాసంలో వారాహి నవరాత్ర ఆరాధన విశిష్టత ఏమిటి? వరాహ సంబంధమైనటువంటి అమ్మవారు కనుక ఈమెను వారాహి అంటాం. ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢ శుద్ధ నవమి వరకు ఈ వారాహి నవరాత్రులు ఆచరించేటువంటి సాంప్రదాయము ఉంది. వీటిని గుప్త నవరాత్రులు అని అంటాం. ఈ వారాహి అమ్మవారు లలితా త్రిపుర సుందరి సైన్యములో ప్రధానమైనటువంటి పాత్రను పోషించేటువంటి శత్రు సంహారిణి అవతారము ఈ వారాహి అమ్మవారు. వరాహ మూర్తికి శక్తి స్వరూపిణైనటువంటి అమ్మవారే ఈ వారాహిదేవి. అయితే శాక్తేయంలో ఈ అమ్మవారి ఆరాధన విశేషంగా చెప్తారన్నమాట. దశమహావిద్యలను ఆచరించేటువంటి వారు, దశమహావిద్య సాంప్రదాయాన్ని కొనసాగించేటువంటి వారు, శాక్తేయ సాంప్రదాయంలో ఉండేటువంటి వారు విశేషంగా ఈ వారాహి అమ్మవారును ఆరాధన చేస్తూ ఉంటారు. వారాహి ఆరాధన చేయడం వలన కష్టముల నుంచి అతిశీఘ్రంగా వీరు బయటపడము, శత్రువుల పైన విజయాన్ని సాధించడం అనేటువంటిది జరుగుతుంది. అయితే వారాహి ఆరాధన అన్ని నవరాత్రుల మాదిరిగానే ఈ ఆషాఢ శుద్ధ పాడ్యమిని మొదలుకొని నవమి వరకు ఆరాధన చేయడము. చాలా క్షేత్రాల్లో మనకు వారాహి అమ్మవారి సంబంధించినటువంటి ఆలయాలు దర్శనమిస్తూ ఉంటాయి. శ్వేత వారాహి ఆలయాలు మనకు కనబడుతుంటాయి. తిరుపతికి వెళ్ళేటువంటి వారైతే కనుక దగ్గరలో రాయల చెరువు దగ్గరలో ఒక శక్తిపీఠం ఉంది, వారాహి అమ్మవారి సంబంధించినటువంటి శక్తిపీఠము. దానిని సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు స్థాపించారు. దాన్ని శక్తిపీఠంగా కొలుస్తారు. అక్కడ అమ్మవారి ఆరాధన విశేషంగా జరుగుతుంది. హైదరాబాద్లో ఎల్బీనగర్లో కూడా వారాహి అమ్మవారి యొక్క ఆలయము ఉంది. ఇలా అన్ని అమ్మవారి యొక్క ఆరాధన చేసినట్టుగానే ఈ 9 రోజుల పాటు ఈ వారాహి అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవచ్చు. ఎవరికి వారు ఇంట్లో కూడా నిర్వహించుకోవచ్చు. కలశస్థాపన చేసుకొని వారాహి అమ్మవారి యొక్క పటమును కలశానికి వెనకాతలు పెట్టుకొని ఈ ఆరాధన మిగతా అమ్మవారి ఆరాధనలాగా చేసుకోవచ్చమ్మ. వారాహి నవరాత్రులు ఏ కామ్యముతో అయితే ఆచరిస్తారో ఒక కోరిక పెట్టుకోవాలి. ఆ ఒక్క కోరిక నెరవేరడం కోసము ఈ వారాహి నవరాత్రులు తాము స్వయంగా కానీ తమ గోత్ర నామాల చేత కానీ ఎక్కడైనా ఈ వారాహి నవరాత్రులు జరుగుతుంటే అక్కడైనా కానీ ఎవరైతే వారాహి నవరాత్రులలో శ్రద్ధాభక్తులతో పాల్గొంటారో వారు ఆ కోరికతో చేస్తారు కనుక ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుంది. అంతటి శక్తిప్రదాయిని ఈ వారాహి అమ్మవారు, లలితా త్రిపుర సుందరి అమ్మవారి పరివారంలో ఒక అమ్మవారు, ఈ అమ్మవారు విజయాన్ని ఇచ్చేటువంటి అమ్మవారు. మరొక ప్రశ్న చూద్దామండి. శ్రీకాంత్ గారు అడుగుతున్నారు విజయనగరం నుంచి ఈ ప్రశ్నని. ఆషాఢ మాసంలో అమ్మవారిని శాకాంబరిగా ఎందుకు అలంకరిస్తారు? ఆషాఢ మాసము అనగానే మనకు బోనాలు గుర్తుకొస్తాయి. అసలు వాస్తవానికి ఈ వారాహి నవరాత్రులు ఆచరించిన, ఈ బోనాలు ఆచరించిన దీని వెనకాల సామాజికమైనటువంటి కోణము దాగి ఉందమ్మా. ఎందుకు అంటే ఆషాఢ మాసము నుంచి వర్షాలు అధికమయ్యి నేల అంతా కూడా తడితడిగా ఉండడం వలన అనేక రకములైనటువంటి కీటకములు, ఎక్కడెక్కడో ఉన్నటువంటి కీటకములన్నీ కూడా బయటకు వచ్చి రకరకాల సూక్ష్మజీవులు ఉద్భవించి ఇవన్నీ కూడా మానవుల యొక్క ఆరోగ్యం పైన ప్రభావం చూపించి ఎక్కువగా నేలంతా తడిగా ఉండడం వలన చెత్తాచెదారములు కనుక ఎక్కువగా ఉంటే కనుక అప్పుడు
అది దుర్గంధభూయిష్టంగా మారిపోయి పర్యావరణం కలుషితమయ్యి తద్వారా అంటురోగములు వ్యాపించేటువంటి అవకాశము ఉంటుంది. అందుకే మనకు పెద్దవాళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు ఈ వర్ష ఋతువు వచ్చిన తర్వాత కురిసేటువంటి ఈ తొలకరి వానల ద్వారా వచ్చేటువంటి కొత్త నీరును అప్పుడే తాగొద్దు అని చెప్తూ ఉంటారన్నమాట. అలా ఈ ఆషాఢమాసం ప్రారంభమయ్యే కాలానికి ఎక్కువగా వాతావరణంలో మార్పులు జరిగి వాటి ద్వారా అంటురోగములు ప్రబలేటువంటి అవకాశం ఉంటుంది కనుక చిన్నపిల్లలు పెద్దవారు అంటురోగాలకు గురయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి కనుక పిల్లలను పెద్దలను ఈ అంటురోగముల నుంచి బయటపడవేయడం కోసము ఆ గ్రామంలో అంటురోగాలు ఏవి కూడా ఆ గ్రామంలోకి ప్రవేశించకుండా ఉండడం కోసము గ్రామ చివరిలో ఉన్నటువంటి గ్రామదేవతలను ఆరాధిస్తూ ఉంటారు. గ్రామదేవత అంటే ఆ గ్రామానికి చివరి పొలిమేరలో ఉండేటువంటి అమ్మవారు అన్నమాట. అంటే ఏవైనా కానీ దుష్టశక్తులు ఊర్లోకి ప్రవేశించాలంటే పొలిమేర నుంచేగా ప్రవేశించాలి కనుక దుష్టశక్తులను అడ్డుకునేటువంటి విధంగా అమ్మవార్లను ఈ గ్రామదేవతను పొలిమేరలలో ఉంచుతారన్నమాట. ఆషాఢమాసంలో ప్రజలందరూ కూడా ఈ బోనాలు అనేటువంటి పేరుతో ఉత్సవాలు ఆ గ్రామ చివరిలో ఉన్నటువంటి ఈ అమ్మవార్లకు ఉత్సవాలు చేస్తారు. ఇప్పుడు ఈ వారాహి నవరాత్రులు ఒక సాంప్రదాయంలో ఆచరించేటువంటివి. ఇక గ్రామం శివార్లో ఉండేటువంటి అమ్మవార్లందరినీ కూడా ప్రతి ఆదివారము బోనాలు అనేటువంటి పేరుతో ఆరాధన చేస్తూ ఉంటారు. అయితే ఇక శాకంభరి అనేటువంటి అమ్మవారి యొక్క ఆరాధనలో అయితే కనుక అమ్మవారిని ఆ గ్రామదేవతలు కానివ్వండి లేదా ఆ గ్రామంలో ఉన్నటువంటి మరో దేవత అయిన కానివ్వండి పాడ్యము నుంచి నవమి వరకు ఖచ్చితంగా ఆరాధన చేసుకోవాలి. దశమి రోజున అంటే ఆషాఢ శుద్ధ దశమి రోజున అమ్మవారిని శాకంభరిగా పూజించాలని మనకు సాంప్రదాయం తెలియజేస్తుంది. శాకంభరి అంటే ఆ రోజున అమ్మవారిని శాకములతో కూరగాయలతో ఆకుకూరలతో ఆరాధన చేయాలి, అలంకరణ చేయాలి. దీని వెనకాల ఒక కథ ఉంది, అది ఖచ్చితంగా తెలుసుకోవాలి. పూర్వము దుర్గముడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉండేటువంటి వాడు. ఈ రాక్షసుడు బ్రహ్మదేవుని గురించి తపస్సు చేసి ఒక వరమును కోరుతాడనమాట. సాధారణంగా దేవత ఈ రాక్షసులందరూ కూడా దేవతలపైన విజయమును సాధించడం కోసము వేదాలను నాశనం చేయడం కోసము ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ దుర్గముడు అనేటువంటి రాక్షసుడు బ్రహ్మదేవుని గురించి తపస్సు చేసి బ్రహ్మ అనుగ్రహమును పొందిన తర్వాత ఈ ప్రాంతంలో అంటే ఈ భూమండలం మీద ఉన్నటువంటి బ్రాహ్మణులకందరికీ కూడా వేద మంత్రములు మర్చిపోయేట్టుగా వరాన్ని ఇవ్వు అంటాడు. చాలా విచిత్రం. ఎందుకు ఇట్లా కోరుకుంటాడు అనంటే వేదంలోనే సమస్తమైనటువంటి విజ్ఞానము వేదం ద్వారానే దేవతలను ఆరాధించేటువంటి యజ్ఞ యాగాది క్రతువులన్నీ కూడా వేదాల్లో ఉంటాయి. అందుకే మనకు తక్షశిల, కాశీ బనారస్ యూనివర్సిటీ వీటన్నిటినీ కూడా అందులో ఉన్నటువంటి యజ్ఞ గ్రంథాలు ఈ వేద గ్రంథాలన్నింటినీ కూడా బ్రిటిష్ లాంటి వారు తగలబెట్టేశారు. అంటే వేదాలను నాశనం చేస్తే సంస్కృతి నాశనం అవుతుంది అనేటువంటిది అనమాట. రాక్షసులు ఎప్పటి నుంచో చేసేటువంటి వారు మొన్నటి వరకు మనం చూసాం. అయితే వేదాల ద్వారా దేవతలకు యజ్ఞములు హవిస్సులు అందేటువంటివి కనుక ఆ వేదాలు నేర్చుకున్నటువంటి వారందరూ వేదములు మర్చిపోవాలి అని కోరుకున్నాడు. బ్రహ్మదేవుడు తథాస్తు అని వెళ్ళిపోయాడు. అంతే, అందరూ వేదములు మర్చిపోయారు. మంత్రములు ఏవి కూడా గుర్తుకు రావడం లేదు. మంత్రములు గుర్తుకు రావడం లేదు కనుక యజ్ఞాలు చేయడం రాదుగా, కనుక యజ్ఞములు ఆగిపోయాయి. ఎప్పుడైతే యజ్ఞములు ఆగిపోయాయో దేవతలకు ఆహారం అందడం అనేటువంటిది పూర్తిగా బంద్ అయిపోయింది. దేవతలకు ఆహారం ఏ విధంగా అందుతుంది? దేవానాం ఆజ్యమాహారం అంటుంది శాస్త్రం. దేవతలకు ఆహారము ఆజ్యమే అని చెప్తుంది. అంటే ఆవు నేతి తీసుకొని ఓం అగ్నయే స్వాహ అంటే అగ్నికి ఆహారం, ఓం గణపతయే స్వాహ అంటే గణపతికి ఆహారం, ఓం రుద్రాయ స్వాహ అంటే రుద్రునికి ఆహారం. ఇలా ఏ దేవతను స్మరించుకొని ఈ మంత్రములు చెప్పుకుంటూ స్వాహాకారం సమర్పిస్తామో అగ్ని ద్వారా ఆ దేవతలకు ఆ హవిస్సు అంది, వారికి అది ఆహారంగా పొందుతారనమాట. ఇప్పుడు యజ్ఞాలు ఆగిపోయాయి. యజ్ఞాలు ఆగిపోవడం వలన దేవతలకు ఆహారము పూర్తిగా పోయింది.
దేవతలకు ఆహారము లభించకపోవడం వలన దేవతలు శుష్కించి ఇక ఇక్కడ భూమి మీద వర్షాలు మొదలైనటువంటి ఏవి కూడా లేకుండా పూర్తిగా నిర్వీర్యం చేసేసారు. ఎప్పుడైతే వర్షాలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయో ఇక్కడ విపరీతమైనటువంటి కరువు రావడం అనేటువంటిది ప్రారంభించింది. అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు తినడానికి తిండి లేనటువంటి స్థితి వచ్చేసింది. ఎక్కడ చూసినా కానీ ఆర్తనాదాలు, మరణావస్థలో ఉన్నారు. ఇప్పుడు కొంతకాలం పాటు చాలా ఆహారానికి దూరమైపోయినట్టు ప్రజలందరూ కూడా ఒక్కసారి అమ్మవారి కోసము తపస్సు చేసి అమ్మవారి దర్శనమును పొంది, అమ్మా నీ బిడ్డలం మేమందరం కూడా ఆహారం లేకుండా అయిపోయాము అని అంటే వీరిది ఎదురుగా ప్రత్యక్షమైనటువంటి అమ్మవారు శాకంభరిగా ఆ అమ్మవారు ప్రత్యక్షమైంది. ఆవిడ ప్రత్యక్షమైనటువంటి రోజు ఆషాఢ శుద్ధ దశమి. ఆ అమ్మవారు అనేకములైనటువంటి శిరస్సులు, అనేకములైనటువంటి చేతులు, బాహువుల చేత ప్రత్యక్షమైంది. ఆమె చేతుల్లో అన్ని కూరగాయలు, ఆకుకూరలు ఇవన్నీ కూడా పెట్టుకొని మొట్టమొదలు వీళ్ళందరూ దేంతో బాధపడుతున్నారు, ఆహారం లేక బాధపడుతున్నారు కనుక వాళ్ళందరికీ కూడా ఆహారాన్ని ఆమె అందించడము, కడుపు నిండా ఆహారం తినేటువంటి వీళ్ళందరూ కూడా మళ్ళీ దేవతల కోసం యజ్ఞములు చేయడము, దేవతలు యజ్ఞముల ద్వారా మళ్ళీ ఆహారం పొందడం ద్వారా శాకంభరి ద్వారా ప్రజలకు ఆహారం అంది, దేవతలకు ప్రజలకు ఆహారం అందడం వలన ఆషాఢ శుద్ధమి శుద్ధ దశమి రోజున ఉద్భవించినట్టు అమ్మవారిని ప్రజలందరూ కూడా శాఖముల చేత తమకు ఆహారమును అందించినది కనుక ఆ అమ్మవారిని శాకంభరి అనేటువంటి పేరుతో పిలిచారు. కనుక నవరాత్రులు ఆచరించిన తర్వాత ఆషాఢ శుద్ధ దశమి రోజున అందరూ ఆ అమ్మవారిని వివిధ రకములైనటువంటి కూరగాయలు, ఆకుకూరలతో ఆరాధన చేసి ఇంట్లోకి ఎవరు వారు కూడా తప్పకుండా అమ్మవారిని కూరగాయలతో, ఆకుకూరలతో ఆరాధన చేసి గ్రామంలో గ్రామదేవతలకు ఆరాధన చేస్తే కనుక ఆ ఆకుకూరలు కూరగాయల చేత ఆ రోజున మరుసటి రోజున కానీ సాయంకాలం కానీ ఆ కూరగాయలను అన్నదానంలో విరివిగా ఉపయోగించుకోవడము, ఇంట్లో ఆరాధన చేసినటువంటి వారైతే ఆ కూరగాయలను ఎవరికైనా కానీ పేదవాళ్ళకు కానీ బ్రాహ్మణులకు కానీ స్వయంపాకం కింద ఇవ్వడము, ఒకవేళ కుదరకపోతే వారే ఆ ఇంట్లో ఆ రోజున వండుకొని చేయడం ద్వారా ఈ శాకంభరి యొక్క అనుగ్రహము కలుగుతుందమ్మా. గురుగారు, ఈనాటి ధర్మ సందేహాలు కార్యక్రమం ద్వారా ఆషాఢ మాసానికి సంబంధించిన సందేహాలకు చాలా చక్కని సమాధానాలు తెలియజేశారండి. ధన్యవాదాలు. శుభమస్తు. వీక్షించారు కదండి ఆషాఢ మాసానికి సంబంధించిన ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమాన్ని. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.